తెలుగు అసోసియేషన్ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా ఆధ్వర్యంలో ఉగాది శ్రీరామ నవమి వేడుకలు అమెరికాలో ఘనంగా జరిగాయి. కాలిఫోర్నియాలోని శాంటా అనా హై స్కూల్లోని ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ వేడుకల్లో 1000 మంది దాకా తెలుగువారు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఉగాది పచ్చడి, పానకం, వడపప్పు నైవేద్యాన్ని అందరికీ పంచిపెట్టారు. వేడుకల్లో నటి పూజా జవేరి డాన్స్ చేసి స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. సింగర్స్ సత్యయామిని, సందీప్ కూరపాటి తదితరులు పాటలతో అలరించారు. ఈ సందర్భంగా ఉమెన్స్ త్రోబాల్ విన్నర్స్కి ట్రోఫీలను అందించారు. అలాగే మహిళలకు వంటల పోటీలు, వర్చువల్గా చెస్ ఛాంపియన్షిప్ నిర్వహించారు. ఈ కార్యక్రమం టీఏసీఎస్ అధ్యక్షుడు రావు కల్వకోట, సెక్రటరీ కోటి మేకా, అర్జున్ కామర్సు, ప్రెసిడెంట్ ఎలెక్ట్ అమర్ కేతిరెడ్డి తదితరుల ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈరోజు మేము నిర్వహించిన ఉగాది మరియు శ్రీరామనవమి వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. శాండన్ హై స్కూల్ ఆడిటోరియంలో 1100 మంది పైగా లాస్ ఏంజలస్ వాసులు వచ్చి మమ్మల్ని ఆదరించారు. ఈ వేడుకల భాగంగా మేము ఉగాది పచ్చడి, వడపప్పు, పానకము ఇవ్వడం జరిగింది. అలాగే ఈ కోలాటం అయిన తర్వాత మాకు చాలా సాంస్కృతిక కార్యక్రమాన్ని ఆడిటోరియంలో నిర్వహించామండి. మనకు ఈ లోకల్ టాలెంట్తో పాటు మనకు ఇద్దరు వెరీ పాపులర్ సింగర్స్ మరి ఒక పాపులర్ యాక్ట్రెస్ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొని మా కార్యక్రమాన్ని విజయవంతం చేశారండి. ఈ ఈ పండుగని మనం 2 సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్ళీ జరుపుకోవడం జరిగింది. ఈ సంవత్సరం దీనికి ఈ ప్రాంతంలో నివసిస్తున్న తెలుగు వారు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. వచ్చిన వారందరూ ఉగాది పచ్చడి, పానకము, వడపప్పు రుచి చూశారు. అంతేకాకుండా ఇక్కడ నివసిస్తున్న తెలుగు వారు చాలా ప్రోగ్రాములను కూడా కండక్ట్ చేశారు. మన జానపద నృత్యం కానీ, కోలాటం కానీ, కూచిపూడి నాట్యం కానీ ఇట్లాంటి ప్రోగ్రాములన్నీ చాలా చేసి అందరినీ ఆనందింపజేశారు.